హలో అన్నయ్య నేను భావన్ మాట్లాడుతున్నాను ఏంటమ్మా ఏమైంది ఇంట్లో జయంతి పెళ్లి వీడియో క్యాసెట్ దొరికింది నువ్వు ఆ క్యాసెట్ చూసావా ఆహా పూర్తిగా చూడలేదు నువ్వు వెన్న బయలుదేరా వెంటనే వస్తున్నాను కృష్ణమూర్తి భారీని విషయం ఏంటో చెప్పండి వచ్చేసాగా భయం ఎందుకు ఏమా నువ్వు ఇంత క్రూరుడు అనుకోలేదు ఆలస్యంగానైనా ఈ అన్నయ్యని అర్థం చేసుకున్నావు దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను జయంతిని నేనే చంపాను తప్పలేదు ఇప్పుడు మా పెళ్లి క్యాసెట్ ఇవ్వకపోతే నిన్ను చంపుతాను ఇది తప్పదు తప్పమ్మా అన్నయ్య ముందే డ్రామాలాడితే ఎట్లా కట్టుకున్న పెళ్ళానే కనికనం లేకుండా చంపేశాను దేవుడిచ్చిన చెల్లెల్ని దేవుడి దగ్గర పంపడానికి ఆలోచిస్తానా క్యాసెట్ ఇస్తావా చేస్తావా చచ్చిన ఇవ్వను నా రహస్యం తెలిసిన దానివి క్యాసెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు నువ్వు చావక తప్పదు Thank you.
ఏమయ్యా కృష్ణమూర్తి ఆ చేసే అగ్ని ప్రవేశం ఏదో త్వరగా చేయవయ్యా వద్దుపోయింది కాళ్ళు పీకిపోతున్నాయి నువ్వు చేస్తావో మనల్ని దోషేమంటా ఒక అమాయకపు మొగుడి అగ్ని ప్రవేశం చూడడానికి వచ్చిన అమ్మలారా అయ్యలారా అగ్ని ప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం కృష్ణమూర్తి ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు ఏం కావాలో చెప్పు నిమిషాల్లో నెరవేరుస్తా ఎప్పుడు ఎక్కడ మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్ని ప్రవేశం చేయండి రండి కదలి రండి ఏది నా పెళ్ళం ఏది పతివ్రత కదా పారిపోయింది అవునరా నువ్వు నాకు ఫ్రెండా ప్యూనా కృష్ణమూర్తి నేను నీకెప్పుడు ఫ్రెండ్నే అందుకేగా పారిపోకుండా ఉంది అవునా అయితే నాతో రా చూసావా నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు ఇక మిగిలింది నాకు నువ్వు నీకు నేను భార్యాభర్తల మధ్య కావలసింది నమ్మకం నువ్వైనా నాతో వస్తావా చూసావరా నేనొస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావులా కటౌట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమోనని భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మంట ఎసిడిట్ నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడెవడో జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అని పెట్టావా తల్లి ఒక్కసారి చూడండి ఏమిటిది అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లు అయితే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించాను భామా నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది భామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు నిన్నే నన్ను చూస్తానండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే గానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేసారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల్లో నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడ ఆఫ్టర్ మగవదలం మేమెక్కడ ఇది కరెక్టే ఏమిటి మాటలు మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంట్ అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా దేనికి ఈయన బూడిదైపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారు చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం వేచేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది సూపర్ వండర్ థండర్ చూడండి ఏంటిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా మరీ అంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనపట్టలేదు చూసిన చాలు ఆపండి వారేవా ఆహా చూడండి ఏంటండి మరీ ఇంత వెకిలిగా ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి మిస్ ఆంధ్ర స్నేహ తాచుపాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద
బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు. ఈ లక్కీడిప్పులో ఎవరి చైర్ నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు. ఎవరబ్బా? నెంబర్ 22. 22 నేనే బాబా.